టీ వీక్షకులకి స్వాగతం గ్రూప్ వన్ పరీక్షల ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి శిక్షణలో భాగంగా మరి టీ అందిస్తున్నటువంటి ఈ పాఠాలు మరి చాలామంది వీక్షిస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగా మనము ప్రిలిమ్స్లో అయితేనేమి తర్వాత మెయిన్స్లో అయితేనేమి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సెక్షన్ ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగములో ఉన్నటువంటి మరి గవర్నెన్స్ పార్ట్ అంటే ఈ పాలన అనేటువంటి పార్ట్ని మనము కొనసాగిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు స్టాచ్యుటరీ బాడీస్ చట్టబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి సంస్థలు ఏ ఉన్నాయి అవి ఏ విధంగా ఏర్పడతాయి వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అందులో సభ్యులు ఎవరు ఉంటారు వారికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి వాళ్ళని ఏ విధంగా తొలగిస్తారు తర్వాత ఈ చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏ విధులను నిర్వహిస్తాయి ఏ విధులను నిర్వహించవు అనేటువంటి అంశాలన్నీ ఈరోజు చూస్తాం మనము ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాఠాలన్నీ కూడా మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు పరీక్షలని దృష్టిలో పెట్టుకొని మనం వీటిని బోధిస్తున్నాము అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొద్దిగా చిన్న చిన్న అంశాలు ఏవైతున్నాయో ఆ సంవత్సర ఏర్పాడైనటువంటి సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతానికి దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ అన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థల మధ్య కొంత సారూ సారూప్యం ఉంది అంటే పోలిక చేసినట్టయితే కంపేర్ చేసినట్టయితే వాటిని సారూప్యత ఉంది కొంచెం భేదం కూడా ఉంది వాటిని కంపేర్ చేసుకుంటూ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రశ్నను ఏ విధంగా అడుగుతారో అనేటువంటిది మనం ఒక్కోసారి ఊహించడం కష్టం కాబట్టి మరి వాటిని ఆ నిర్మాణము విధులు తర్వాత అవి ఏ పని చేస్తున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు వాటిని కంపేర్ చేసి చదువుకోవాలి అంటే ఒక్కొక్క సంస్థని సో ఇందులో భాగంగా మనం మొట్టమొదటి చూసినట్టయితే మరి ఈ చట్టపరమైనటువంటి సంస్థలు ఏంటి మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి ఒక అంశం ఉంది మరి ప్రాథమిక హక్కుల్లో మనకు కొన్ని రాజ్యాంగం ప్రకారంగా కొన్ని హక్కుల్ని మనకు కనిపించింది కానీ మనం ఒకసారి ఒక మానవుని యొక్క హక్కుల్ని చూసినట్టయితే ప్రజలకు కల్పించాల్సినటువంటి హక్కుల కోసం పార్లమెంటు అసెంబ్లీ కొన్ని సంస్థల్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తుంది ఈ సంస్థలు విధులు చట్టం ద్వారా నిర్ణయించబడతాయి వీటిని చట్టబద్ధమైనటువంటి సంస్థలుగా పేర్కొంటారు సో ఈ కాన్సెప్ట్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ మనం సాధించుకోవాలనంటే సాధారణంగా అయితే మనకు కోర్టులు కోర్టులను ఆశ్రయిస్తాం ఎక్కువగా మరి కోర్టులనే కాకుండా ఈ చట్టపరమైనటువంటి కొన్ని సంస్థల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ పార్లమెంట్ కానీ తర్వాత అసెంబ్లీ కానీ చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తుంది పార్లమెంట్ ఒక యాక్ట్ చేసి ఒక అసెంబ్లీ కూడా ఒక చట్టం తయారు చేసి ఆ సంస్థల్ని ఏర్పాటు చేస్తుంది ఈ ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల యొక్క విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ చట్టంలో పేర్కొంటారు అంతేకాకుండా ఈ సంస్థలన్నింటినీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలకే మనము పేర్కొంటాం మనకు సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారంగా చూసినట్టయితే చట్టబద్ధమైనటువంటి సంస్థలలో ముఖ్యమైనటువంటివి జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ రాష్ట్ర మైనారిటీ హక్కుల కమిషన్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల హక్కుల కమిషన్ జాతీయ మహిళా హక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ అదేవిధంగా జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇంకోటి జాతీయ సఫాయి కర్మచారి హక్కుల కమిషన్ అంటే దాదాపు ఇక్కడ మనము ఒక తొమ్మిది కమిషన్ల గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభ్యర్థులు సిలబస్లో ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్లో ఉన్న అంశాలని క్షుణ్ణంగా చదవాలి ఏ విషయాన్ని వదిలిపెట్టకూడదు ముఖ్యంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మనము ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా మనము అన్ని అంశాలని గుర్తుపెట్టుకోవాలి వాటిని అడిగినప్పుడు ఏ విధంగా అడుగుతున్నాడు అనేటువంటిది మన పాత ప్రశ్న పత్రాలను ఒకసారి విశ్లేషించుకొని చూసినట్టయితే మనకు తెలుస్తుంది మరి అటుంటప్పుడు ఈ మెయిన్స్లో ఏ విధంగా ఉపయోగపడతాయంటే మెయిన్స్లో ఎక్కువగా ఈ కాన్సెప్చువల్ బేస్లు అడుగుతారు అసలు చట్టబద్ధమైన సంస్థలు అంటే ఏంటి ఇవి ఎందుకు ఉండాలి మనకు ఆల్రెడీ కోర్టులు ఉన్నాయి కదా లేకపోతే కార్యనిర్వాహక శాఖ కూడా మనం హక్కులకు భంగం కలిగినట్టయితే వాళ్ళని ఆశ్రయిస్తాం కదా మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అప్పుడు మనం ఈ ఇటువంటి కమిషన్స్ని మనం ఆశ్రయిస్తూ ఉంటాం అంతేకాకుండా ఈ చట్టబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే హక్కుల కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటంతటవే కొన్ని కేసుల్ని టేకప్ చేస్తాయి అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైనా అన్యాయం జరిగినా ఏదైనా ఘోరాలు జరిగినప్పుడు వాటంతటవే చొరవ తీసుకొని వాటిని సూమూట కేసులు అంటారు వాటి కింద తీసుకొని అవి పరిశీలించి వాటి మీద తీర్పులు అనేటువంటివి ఇస్తాయి కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హక్కుల యొక్క కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ముఖ్యంగా విధులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఎక్కువగా దాన్ని విశ్లేషించుకొని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది అంటే ఫ్యాక్చువల్ ఎప్పుడు ఏర్పడింది లేకపోతే నిర్మాణం ఏంటి ఇటువంటివి అనేది కాకుండా ఈ మానవ హక్కుల కమిషను లేకపోతే జాతీయ మైనారిటీ హక్కుల కమిషను ఈ యొక్క విధులు ఏమున్నా అన్న దాని మీద మనకు ఎక్కువగా అంటే మంచి ఎలా పనిచేస్తుంది అని అడగవచ్చు లేకపోతే విమర్శనాత్మకంగా కూడా అడగవచ్చు ఇవన్నీ చట్టబద్ధమైన సంస్థలు ఏర్పాటు చేశారు కానీ వీటి యొక్క విధులు చూసినట్టయితే ఎటువంటి క్రియాశీలకంగా వ్యవహరించలేదు దీన్ని వివరించండి లేకపోతే ఇలా ఆ ప్రశ్నల్ని ఆ విధంగా సంధించవచ్చు అప్పు అప్పుడు మనము అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అంటే ఆ విధుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అది మరి ఎంత క్రియాశీలకంగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి అంటే గత ఐదు సంవత్సరాలను చూసినట్టయితే పది సంవత్సరాలను చూసినట్టయితే ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి కేసులని టేకప్ చేసింది ఎన్ని కేసులకి టేకప్ చేసింది వాటి మీద ఎంత డెప్త్లో విశ్లేషణ చేసి మరి వాటికి ఏ తీర్పులు ఇచ్చింది ప్రభుత్వం వాటిని ఏ విధంగా తీసుకున్నది అనేటువంటి అంశాలని మనం కొంతగా ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి ఈ హక్కుల కమిషన్ని తేరిగ్గా తీసుకోకూడదు అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ముందుగా మనము జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ఒకటి మనము చూస్తాం ప్రజల యొక్క సంపూర్ణ వికాసానికి దోహదపడే పరిస్థితులే హక్కులు అంటే ఒక మనిషి హోల్గా అంటే హోలిస్టిక్గా డెవలప్ అవుతున్నాడు అని అంటే మరి నీకు హక్కులు అనేటువంటివి ఉండాలి అంటే రాజ్యాంగపరంగా ఒక మనిషి ఈ భూమి మీద జీవించినప్పుడు వాడికి పుట్టుకతో ఉన్నటువంటి కొన్ని హక్కులు వస్తాయి మరి ఆ తతను డెవలప్ అవ్వాలంటే మరి కొన్ని హక్కులు అనేటువంటివి ఉండాలి మరి ఈ హక్కుల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది రాజ్యం ప్రజలకు సంపూర్ణ రక్షణ కల్పించాలి అందుకోసం కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేయాలి అంటే మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నప్పుడు మరి ఈ సంస్థలన్నీ కూడా ప్రజల్ని రక్షించాలి సంపూర్ణ రక్షణ కల్పించాలి కానీ ఒక్కొక్కసారి సంస్థలు రకరకాల కారణాల వల్ల విఫలం అవ్వచ్చు అప్పుడు మనము మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయిస్తాం మరి ఈ మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించినప్పుడు మనం తద్వారా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది అందుకోసమని ఈ హక్కుల కమిషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు ప్రధానంగా చూసినట్టయితే ప్రజలకు ఉండేటువంటి హక్కులు మనం మూడు రకాలుగా చూడవచ్చు ఒకటి సహజ హక్కులు రెండవది నైతిక హక్కులు మూడవది చట్టబద్ధమైనటువంటి హక్కులు ఈ సహజ హక్కులు చూస్తే మనము పుట్టుకతోటి ఒక మనిషి జన్మించినప్పుడు పుట్టుకతో వచ్చేటువంటి హక్కులు ఉదాహరణకు జీవించే హక్కు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంది దాన్ని ఎవరు కాదనిలేనటువంటిది అదేవిధంగా భావ స్వేచ్ఛ హక్కు అంటే మనకు ఉన్నటువంటి ఉద్దేశాలని భావాలని స్వేచ్ఛగా ప్రకటించేటువంటి హక్కు ఉంటుంది ఆస్తి హక్కు ఉంటుంది ఇవన్నీ కూడా నీకు సహజంగా వచ్చేటువంటి హక్కులు ఇవి కాకుండా మనకు నైతిక హక్కులు ఉంటాయి అంటే ప్రజల యొక్క విలువలపైన ఆధారపడేటువంటి హక్కులు నువ్వు ఎవరి నుంచైనా మనము సమాజంలో గౌరవం పొందేటువంటి హక్కు ఉంటుంది సో దీన్ని మనం నైతిక హక్కు కింద తీసుకుంటాం అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి హక్కులు ప్రభుత్వం చేత గుర్తింపబడి శాసనం ద్వారా కల్పించేటువంటి హక్కులు పౌర హక్కులు ఆర్థిక హక్కులు జ రాజకీయ హక్కులు అంటే నువ్వు ప పౌరునిగా నీకు ఓటు హక్కు ఉంటుంది కదా అది చట్టబద్ధమైనటువంటి హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఏ వ్యక్తికైనా కూడా మరి ఓటు వేసే హక్కు ఏదైతే ఉంటుందో అది చట్టబద్ధమైనటువంటి హక్కు అదే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయ ప్రభుత్వ యొక్క ఎన్నికలలో పాల్గొనేటువంటి హక్కు హక్కులు ఏవైతున్నాయో అవి రాజకీయ హక్కులు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి నీకు నీకు ఆర్థిక పరంగా నువ్వు ఎటువంటి ఆస్తులు కానీ లేకపోతే నీకు డబ్బును కానీ కలిగి ఉండేటువంటి హక్కులు ఏవైతున్నాయో అది రాజకీయ ఇట్లా మనకు చట్టబద్ధమైన హక్కులు నైతిక హక్కులు అదేవిధంగా సహజ హక్కులు అనేటువంటి మూడు రకాలైనటువంటి ప్రజల హక్కుల గురించి మనము చూస్తున్నాం అయితే ఈ హక్కుల మీద కాన్సెప్టు అంటే మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే ప్రజలకు ఉన్నటువంటి హక్కులు ఏ ఎన్ని రకాలుగా ఉంటాయి మరి వాటిని విశ్లేషించండి అని అంటే అప్పుడు మనము ఈ మూడు రకాలైన హక్కుల్ని పేర్కొంటూ ఆ హక్కుల యొక్క బేసిక్ డెఫినేషన్ లాగా వాటిని వివరిస్తూ తర్వాత దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇస్తే మనకు బాగుంటుంది ఉదాహరణకి చట్టబద్ధమైనటువంటి హక్కులను తీసుకుంటే మరి చట్టబద్ధమైనటువంటి హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి ఆ అంశాలన్నిటిని కూడా మనము ఆర్టికల్స్ ప్రకారంగా మనము వివరించినట్టయితే మనకు మార్కులు అనేటువంటివి మంచిగా వస్తాయి అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనము ఈ కమిషన్ యొక్క విధులన్నీ చూసినట్టయితే ఏ కమిషన్ అయినా కూడా ఇది సలహాలు మాత్రమే అంటే ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది అంటే కమిషన్ ఆర్డర్ వేయగానే అవి అమలు అవ్వాలని ఏమీ లేదు ప్రభుత్వం మళ్ళీ పరిశీలించి వాటిని అమలుపరిచేటువంటి దిశగా ప్రయత్నం జరుగుతుంది అంటే ఇటువంటి చర్యలు తీసుకోండి అని ప్రభుత్వానికి సూచిస్తుంది అంతేగాని నేరుగా చర్యల్ని కమిషన్ తీసుకోలేదు ఎక్కడైనా ఘోరం జరిగినప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్కి దృష్టిలోకి వెళ్ళినప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతరత్ర వేరే డిపార్ట్మెంట్లకు కానీ ఒక ఉత్తరం రాస్తుంది సో ఇట్లా మా దృష్టికి ఈ సమస్య అనేటువంటి వచ్చింది వారి హక్కులకు భంగం కలిగినట్టు వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు దీన్ని దీనిపైన చర్యలు తీసుకోండి అని వస్తుంది కానీ సాధారణంగా మానవ హక్కుల కమిషన్కి వెళ్ళినటువంటి అంటే ఏదైనా ఒక అంశం వెళ్ళినప్పుడు అది నిజమైనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం స్థాయిలో దాని దానిపైన చర్య అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే అది కూడా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఉన్నటువంటి కమిషన్ కాబట్టి గౌరవిస్తారు కాకుంటే కొన్ని అసంబద్ధంగా కూడా ఉంటాయి కొన్ని ఆ కమిషన్కి ఒక ఫాల్స్ రిప్రజెంటేషన్స్ కూడా వెళ్తూ ఉంటాయి అప్పుడు వాటిని వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మన ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా అవి సరైనవి కావని కూడా తిరస్కరిస్తారు కానీ ఓవరాల్ ఏంటంటే కమిషన్ అనేటువంటిది విధులన్నీ కూడా సలహాపూర్వకంగానే తీసుకుంటుంది కానీ ఈ మధ్యనే ఒక చిన్న సమ ఒక సంఘటన కూడా జరిగింది ఒక వ్యక్తిని అందరూ చూస్తుండగానే మనము చంపినటువంటి దృష్టాంతాన్ని కొన్ని రోజుల క్రితం చూసాం దాన్ని ఇమీడియట్గా వాళ్ళకి ఎవరు రిప్రజెంటేషన్ లేకుండానే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటి స్పందించి రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించి వాటి మీద చర్యలు తీసుకోమని ఇమీడియట్గా ప్రభుత్వానికి చెప్పింది అప్పుడు ప్రభుత్వం వారు చర్య తీసుకొని అంటే దాన్ని విచారించి ఒక రిపోర్ట్ అనేటువంటిది సబ్మిట్ చేయడం జరిగింది సో ఈ విధంగా కమిషన్ అనేటువంటి సలహాపూర్వకంగానే ఉన్నప్పటికీ కూడా మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ కాబట్టి వాళ్ళు దాన్ని గౌరవిస్తారు అయితే ఇటువంటివి కమిషన్ పరిధిలోకి రానటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి అంశాలు న్యాయస్థానంలో ఏదైనా కోర్టు కేసు అనేటువంటిది నడుస్తున్నప్పుడు ఈ కమిషన్ అనేటువంటిది న్యాయస్థానం పరిధిలో ఆ అంశం అనేటువంటిది ఉన్నప్పుడు అంటే కేసు అనేటువంటిది అక్కడ ట్రయల్ జరుగుతున్నప్పుడు ఈ మానవ ఈ కమిషన్స్ అనేటువంటివి ఆ అంశాలను టేకప్ చేయవు ఎందుకంటే అది ఆల్రెడీ జ్యుడిషియరీలో ఉంది జ్యుడిషియల్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది దాని జోలికి వెళ్ళదు అదేవిధంగా స్పష్టత లేని ఆధారం లేనిటువంటి ఫిర్యాదులు కూడా వస్తాయి అంటే కొన్ని ప్రతి పిటిషను మనము హక్కుల కమిషన్కు ఇచ్చినప్పుడు అది వెళ్ళి పరిష్కారానికో లేకపోతే ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళడం జరగదు వాళ్ళు కూడా పరిశీలించి దానిలో ఆధారాలు స్పష్టత ఉంటేనే దాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసి దాని మీద చర్య తీసుకోమని కోరడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా అంటే ఆధారాలు లేనటువంటివి స్పష్టత లేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి మనకు కమిషన్ టేకప్ చేయదు అదేవిధంగా ఉద్యోగ పని షరతులకు సంబంధించినటువంటి విషయాలు అంటే కొన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ కూడా కొన్ని కార్యనిర్వాహక శాఖ పరిధిలో తేల్చాలనటువంటి అంశాలు ఉంటాయి వాటి జోలికి కూడా ఈ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది వెళ్ళదు కాబట్టి ఒక్కోసారి మనని మెయిన్స్లో ప్రశ్నలు అడిగినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈ అన్ని అంశాలను తన దృష్టిలోకి వచ్చిన అన్ని అంశాలను పరిష్కరిస్తుందా అని అడగవచ్చు అటు అప్పుడు మనము ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా మనం పేర్కొంటూ ఈ కేసుల్ని పరిష్క అంటే ఈ కేసుల్ని టేకప్ చేయదు ఎందుకంటే అక్కడ జుడిషియరీ ఉంది అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది లేకపోతే అక్కడ పొలిటికల్గా ఉన్నటువంటి శాసన నిర్మాణ శాఖ ఉంది సో ఈ మూడు అంశ మూడు రకాలైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి దృష్టిలో ఆ అంశం ఉన్నప్పుడు అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటి టేకప్ చేయదు అదేవిధంగా స్పష్టత లేనటువంటివి ఆధారాలు లేనటువంటివి ఉద్యోగులు పని షరతులకు సంబంధించినటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసే ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది ఈ టేకప్ చేయడం ఉండదు అంటే మనం విమర్శనాత్మకంగా ఒక్కోసారి రాయాల్సి వచ్చినప్పుడు ఇట్లా స్పెసిఫిక్గా పాయింట్లు చెప్పుకుంటూ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుందన్నమాట జనరల్ కమిషన్కి వచ్చేటువంటివి ఈ ఫిర్యాదులు ఏముంటాయంటే పోలీసు హింసకు వ్యతిరేకంగా అంటే ఎవరైనా అరెస్ట్ చేసినా లేకపోతే పోలీసులు వాళ్ళ యొక్క పరిధి దాటి ఒక ఒక మా మనిషి యొక్క హక్కులకి చట్టబద్ధమైనటువంటి హక్కులకు భంగం కలిగించిన మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఏబిఎస్ కార్పస్ అంటే ఎవరైనా అరెస్ట్ చేసినట్టయితే ఇరవై నాలుగు గంటలలో మనం అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళని మనం ప్రజెంట్ చేయాలి చేయకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి మరి కోర్టుకు వెళ్తారు సో కోర్టుకి వెళ్ళేటప్పుడు కంటే ముందు కూడా వాళ్ళు పోలీసుకి వ్యతిరేకంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యకు వ్యతిరేకంగా లేకపోతే రూల్స్కి విరుద్ధంగా వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా కూడా ఈ మానవ హక్కుల కమిషన్కి మనము ఫిర్యాదు చేయొచ్చు అదేవిధంగా ఖైదీలను హింసించడం చూస్తుంటాం మనం చాలాసార్లు పేపర్లలో వస్తూ ఉంటుంది ఖైదీలను లాకప్ డత్తులు లేకపోతే పోలీస్ స్టేషన్లలో వాళ్ళని హింసించే వాళ్ళకు గాయాలవ్వడము అది మనం పత్రికలలో రావడంతో మరి ఇమీడియట్గా మానవ హక్కుల కమిషన్ అనేటువంటి స్పందించి వాళ్ళ నుంచి ఇమీడియట్గా రిపోర్ట్ తీసుకో రిపోర్ట్ అడుగుతుంది అడిగి దాని మీద చర్యలు తీసుకోమని ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని లేకపోతే దాన్ని పరిష్కరించమని చెప్పి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది ప్రజల అక్రమ నిర్బంధించడం అందా ఇందాక అనుకున్నట్టు ఏబిఎస్ కార్పస్ కింద ఎవరైతే అక్రమంగా నిర్బంధించి వాళ్ళని ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువసేపు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ నిర్బంధంలో ఉంచినట్టయితే వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చేయమని వాళ్ళకు న్యాయం చేయమని కూడా కోరచ్చు ఫిర్యాదులకు స్పందించకపోవడం అంటే మనము రిపీటెడ్గా ఒక ప్రభుత్వానికి కొన్ని పిటిషన్స్ లేకపోతే కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోతే కూడా దీన్ని వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు వెళ్ళి కూడా వాళ్ళు న్యాయాన్ని పొందొచ్చు ఎస్సీ ఎస్టీ మహిళా వరకట్న సమస్యలు అత్యాచార కేసులు ఇటువంటివి కూడా మనకు హ్యూమన్ రైట్స్ కమిషన్ కిందకే వస్తాయి అంటే దళితులకి లేకపోతే ట్రైబల్ పీపుల్కి తర్వాత మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు ఇవి కొంచెం సమాజంలో ఎక్కువగా జరుగుతున్నప్పుడు లేకపోతే రాజకీయ ప్రాబల్యంతో లేకపోతే డబ్బు ప్రభావంతో ఈ సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టినా ప్రభుత్వం లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పక్కకు పెట్టినా కూడా అప్పుడు మనం హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి న్యాయాన్ని పొందవచ్చు బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు కూడా సో చైల్డ్ లేబర్ అంటాం కదా మనము పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని మనం పనిలోకి పెట్టడం ఏదైతే ఉంటుందో ఆ అంశాలకు సంబంధించి కూడా మనము ఈ కమిషన్కి ఫిర్యాదు చేయవచ్చు సో మనకు ఎక్కువగా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకు మెయిన్స్లో వస్తాయని చెప్పుకున్నాం అంటే వ్యాసరూప ప్రశ్నలలో ఈ అంశాలన్నింటినీ కూడా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అంటే ఆన్సర్ రాసినప్పుడు జనరల్ వేగ్గా రాయకుండా ఒక పాయింట్లో వారిగా రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే లేకపోతే సమకాలీంగా సమకాలీన సమస్యలు లేకపోతే సమకాలీన వార్తలని జోడించి వీటికి రాసినట్టయితే మనకి ఎక్కువగా మార్కులు అనేటువంటివి అంటే మీకు ఈ రాజ్య వ్యవస్థ మీద రాజ్యంలో ఈ సంస్థల మీద పూర్తి అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎగ్జామినర్కి తెలిసిపోతుంది అటువంటిప్పుడు మనం కొంచెం మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కమిషన్ యొక్క చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ ఇది ఎందుకంటే వ్యాసరూప ప్ర ప్రశ్నలలో విమర్శనాత్మకంగా ఉండేటువంటివి లేకపోతే మంచి పనితీరు అంటే రాజ్యంలో ఉన్నటువంటి హక్కులను పరిరక్షించడానికి ఉన్నటువంటి కమిషన్ కాబట్టి వీటి మీద ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ మాదిరిగానే మనకు రాష్ట్రంలో కూడా మానవ హక్కుల కమిషన్ ఉంటుంది అంటే జాతీయ స్థాయిలో అది పనిచేస్తే మనకు రాష్ట్రం స్థాయిలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేశారు రెండు వందల ఐదు నుంచి ఈ కమిషన్ను అమల్లోకి వస్తే దీనిలో ఉండేటువంటి బాడీలో ఒక చైర్మన్ ఉంటారు ఇద్దరు సభ్యులు ఉంటారు వీరిని ఎవరు నియమిస్తారు రాష్ట్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి గవర్నర్ నియమిస్తారు ఒక్కోసారి మనం ప్రశ్నను అడిగినప్పుడు అంటే ఇటువంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్మన్ని ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి గవర్నర్ లేదా ముఖ్యమంత్రి లేకపోతే కేంద్ర హోంమంత్రి అని కొంచెం కన్ఫ్యూజ్ చేయచ్చు అక్కడ రాష్ట్ర అనేటువంటిది మనం చదవకుండా ఓన్లీ మానవ హక్కుల కమిషన్ వచ్చింది కదా మనం టక్కున రాష్ట్రపతి అని పెడితే అప్పుడు మనకు ఇబ్బంది వస్తుంది కాబట్టి రాష్ట్ర మానవ హక్కుల కమిషనా లేకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది తెలుసుకొని అంటే ఒకసారి చూసుకోవాలి ఆ క్వశ్చన్ సరిగ్గా చదివి మనము దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటిని గవర్నరు తన రాజముద్రతోటి దీన్ని మనము బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ అని అంటారు సో కేంద్రంలో మారి వీరిని నియమించడానికి రాష్ట్ర స్థాయి కమిటీతో సంప్రది ఈ కమిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక కమిటీ ఉంటుంది ఈ బాడీని సెలెక్ట్ చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర విధానసభ స్పీకర్ రాష్ట్ర హోంమంత్రి రాష్ట్ర విధానసభ విధాన పరిషత్తు ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర విధాన పరిషత్ చైర్మన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను చైర్మన్ సభ్యుల్ని వాళ్ళు నియమిస్తారు వీరి యొక్క పదవీ కాలం సాధారణంగా మూడు సంవత్సరాలు ఉంటుంది వీరి యొక్క పదవీ విరమణ వయసు డెబ్బై సంవత్సరాలు ఇవి కాకుండా మానవ హక్కులకు సంబంధించినటువంటి కోర్టులు కూడా ఉంటాయి రాష్ట్రం మానవ రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ప్రత్యేక మానవ హక్కుల కోర్టును ఏర్పాటు చేయొచ్చు లేదా జిల్లా సెషన్స్ కోర్టులే మానవ హక్కుల కోర్టుగా పరిగణిస్తారు మరి ఈ కమిషన్ చైర్మన్గా నియమించబడేటువంటి వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా సాధారణ న్యాయమూర్తిగానైనా అనుభవం ఉండాలి ఇంకో సభ్యుడు హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి ఉండాలి లేదా జిల్లా జడ్జిగా ఏడు సంవత్సరాల అనుభవం అయినా కనీసం ఉండాలి ఇంకో సభ్యున్ని మూడో సభ్యున్ని మానవ హక్కుల రంగంలో నిపుణులైన ఉన్న వాళ్ళని తీసుకుంటారు అంటే ఇక్కడ మనకు న్యాయ సంబంధించినటువంటి అనుభవం కాకుండా హ్యూమన్ రైట్స్ కోసం పోరాటం చేస్తున్నటువంటి వాటి మీద సంఘంలో నిపు నిపుణులైనటువంటి వాళ్ళు ఉండాలి వీరి యొక్క జీతపత్యాలన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు నిర్ణయిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ జి చంద్రయ్య గారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేస్తూ ఉన్నారు ఇది మనకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి సో దీనికి సంబంధించి మనము కొంత ఇందాక అనుకున్నట్టు కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే రాష్ట్ర మానవ హక్కుల సంఘమా జాతీయ మానవ హక్కుల సంఘమా అదేవిధంగా ఏ అంశాలు వాటి పరిధిలోకి రావు ఏ అంశాలు వాటి పరిధిలోకి వస్తాయి మనకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కుల్ని ఏ విధంగా అవి రక్షిస్తుంది అనేటువంటి అంశాలని మనం గుర్తుపెట్టుకొని ఒక జిస్ట్ లాగా దాన్ని గుర్తుపెట్టుకుంటే మనం రేపు ఆన్సర్స్ రాసినప్పుడు కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది అప్పుడు మార్కులు అనేటువంటి మనకు బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ గవర్నెన్స్ పార్ట్ అంతా కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది ఏ ఇండియన్ పాలిటీ ఉన్నటువంటి భారత రాజ్యాంగము ప్రవేశిక తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు సుప్రీంకోర్టు హైకోర్టు తర్వాత రాష్ట్ర శాసనసభ శాసన మండలి కేంద్రము పార్లమెంటు లోక్సభ రాజ్యసభ ఈ అంశాలన్నింటినీ కూడా మనం రాజ్యాంగం పరంగా ఉన్నటువంటి సంస్థల కింద చూస్తే మరి ఈ సంస్థల కింద అంటే ఏ విధంగా పాలన అనేటువంటిది కొనసాగుతుంది రాజ్యాంగం ప్రకారంగా ఉన్నటువంటిది పాలన ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి పార్ట్ ఎక్కువ కాబట్టి వ్యాస రూప ప్ర ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగా ఈ గవర్నెన్స్ పార్టీ నుంచి మనం ఎక్కువగా ఆశించవచ్చు కాబట్టి ఎప్పుడైతే మనం వ్యాసరూ వ్యాసరూప ప్రశ్నలు రాస్తామో ఆ కమిషను లేకపోతే ఆ సంస్థకు సంబంధించినటువంటి విధులు అనేటువంటివి పాయింట్ వారిగా పేర్కొంటూ మన సమకాలీ సమకాలీన రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటినీ జోడిస్తూ మనం ఆన్సర్స్ రాసినట్టయితే మంచి మార్కులు ఉంటాయి మీకు రాజ్య వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక అవగాహన అనేటువంటిది ఎగ్జామినర్కి తెలియజేస్తుంది కాబట్టి ఈ పరిపాలనటువంటి అంశాన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా దృష్టి పెట్టాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రిలిమ్స్ అంతా చదివేసి ప్రిలిమ్స్ కూడా చదివినప్పుడు ఒకటి రెండు ప్రశ్నల్ని మనము ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్ రాసి వాటిని ఎవరికైనా సీనియర్స్ కానీ లేకపోతే ఒక ఎక్స్పర్ట్ కానీ ఒక ప్రొఫెసర్ కానీ చూపించేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా మనం చదివే విధానాన్ని మార్చుకోవచ్చు బాగా ఉందనుకుంటే దాన్ని ఆ విధంగా కొనసాగించవచ్చు ఈ గవర్నెన్స్ పార్ట్లో చట్టపరమైనటువంటి సంస్థలలో ఇంకో అంశం జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ప్రకరణ మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారం షెడ్యూల్ కులాల స్థితిగతులను పరిశీలించడానికి రాజ్యాంగపరంగా చట్టపరంగా ఈ వర్గాలకు రక్షణ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను సమీక్షించి తగిన సూచనలు సిఫారసులు చర్యలు సూచించడానికి జాతీయ ఏర్పాటు జాతీయ కమిషన్ ఏర్పాటుకి అవకాశం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల్లో మొదటిసారిగా అణగారిన వర్గాలు అనే వర్గీకరణ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా షెడ్యూల్ కులాలు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఉన్నటువంటి ఇండియన్ యాక్ట్ ప్రకారంగా మనకు షెడ్యూల్ కులాలు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం బోలా పాశ్వాన్ శాస్త్ర శాస్త్రి గారి నేతృత్వంలో మొదటిసారిగా చట్టపరమైనటువంటి ఒక జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు సో ముఖ్యంగా ఈ ఫ్యాక్ట్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ బోలా పాశ్వాన్ శాస్త్రి అనే వారి ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ టైము ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి ఒక ముఖ్యమైన అంశం అయితే కానీ ఈ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారంగా షెడ్యూల్ కులాల యొక్క స్థితిగతులను పరిశీలించడానికి మరి రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఈ రక్షణ అంటే ఈ వర్గాలకు రక్షణ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం సమీక్షించి సూచనలు సిఫారసులు చర్యలు అనేటువంటి సూచించడానికి కమిషన్ అవసరము అనేటువంటి పాయింట్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఆన్సర్స్లో మనం రిఫ్లెక్ట్ అవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే ప్రశ్న పత్రం ఎవరైతే దిద్దుతారో వాళ్ళకు ఒకటే సెంటెన్స్లో నీకు జాతీయ షెడ్యూల్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దాని యొక్క గోల్ ఏదైతుందో అది మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది దాని తర్వాత మనకు ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి అంశాన్ని మనము ప్రస్తావిస్తే బాగుంటుంది అయితే పంతొమ్మిది వందల తొంభైలో ఈ కమిషన్కి అరవై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి ఇచ్చారు అంటే ఇది చట్టబద్ధంగా ఒక రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ కింద మనకు ఈ ప్రతిపత్తి అనేటువంటిది కల్పించారు ఈ రెండు వేల మూడులో ఎస్సీలకు ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేక కమిషన్లు అనేటువంటివి ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది ఏ అనేటువంటి కొత్త ప్రకరణను చేర్చారు ఇంతకుముందు మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారం అని అన్నాం కదా దానిలో ఏ అనేటువంటి కొత్త ప్రకరణ ద్వారా మూడు వందల ముప్పై ఎనిమిది ఏ అనేటువంటి కొత్త ప్రకరణ ద్వారా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేశారు మూడు వందల ముప్పై ఎనిమిది ఒకటి ప్రకరణ ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా ఈ కమిషన్లో ఒక చైర్మను వైస్ చైర్మను మరియు ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారు వారిలో ఒకరు మహిళా సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి ఒక్కోసారి మనకు ట్విస్ట్ చేయడం కోసము జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది ఇందాక చెప్పాము ఇది జాతీయ ఎస్ ఎస్సీ కమిషన్ అనేటువంటి ఒకటి చెప్పుకున్నాం కదా మహిళా సభ్యులు ఇందులో ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవ్వచ్చు కింద షెడ్యూల్ కాస్ట్ కమిషన్ ఇవ్వచ్చు బీసీ కమిషన్ ఇవ్వచ్చు మైనారిటీ కమిషన్ ఇవ్వచ్చు అప్పుడు ఏది ఆన్సర్ అనేటువంటిది మనము చూసుకొని పెట్టాలంటే కొన్ని విషయాలు గుర్తు దీనిలో ప్రత్యేకత ఏమి కనిపించింది దానికి దీనికంటే మహిళా సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి మరి దీనికి ప్రకరణ అనేటువంటిది కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేశారు మరి వీరందరినీ ఎవరు నియమిస్తారు అని అంటే రాష్ట్రపతి తన అధికార ముద్ర చేత అంటే బై వారెంట్ అండర్ ఇస్ హ్యాండ్ అండ్ సీల్ అన్నాం కదా ఆ ప్రకారంగా వీరిని నియమిస్తారు సో వీరి యొక్క సర్వీసుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు నిర్ణయిస్తారు వీరి యొక్క పదవీ కాలం కూడా మూడు సంవత్సరాలు వారే నియమిస్తారు కాబట్టి పదవి నుంచి తొలగించేటువంటి అధికారం కూడా రాష్ట్రపతి గారికి ఉంటుంది ఈ కమిషన్ యొక్క చైర్మను క్యాబినెట్ మంత్రి హోదాను వైస్ చైర్మను స్టేట్ మంత్రి హోదాను సభ్యులకు డిప్యూటీ మంత్రుల యొక్క హోదాను కల్పిస్తారు అంటే దీన్ని బట్టి కమిషన్ యొక్క బాధ్యత ఆ హోదాను తెలియజేస్తుంది అంటే ఒక క్యాబినెట్ మంత్రి హోదాని ఇస్తున్నారు అని అంటే మరి ఆ కమిషన్ యొక్క ఎంత సీరియస్గా ఇష్యూని టేకప్ చేసినప్పుడు మరి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా సీరియస్ తీసుకుంటుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక కేబినెట్ మంత్రి హోదాలోనే వాళ్ళు ఒక ఒక ఇష్యూ మీద ఒక సమస్య మీద వాళ్ళు స్పందించి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాటించి తీరుతారు వీళ్ళ యొక్క విధులు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణ మూడు వందల ముప్పై ఎనిమిది ఐదు ప్రకారంగా రాజ్యాంగపరంగా చట్టప్రక చట్టపరంగా షెడ్యూల్ కులాల వారికి కల్పించినటువంటి రక్షణలు సదుపాయాలు ఏ విధంగా అమలవుతున్నాయో పర్యవేక్షించాలి అదేవిధంగా షెడ్యూల్ కులాల యొక్క హక్కులకు హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదుల్ని విచారిస్తారు అంటే రాజ్యాంగపరంగా మరి షెడ్యూల్ కులాల వారిని మరి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం వారి యొక్క సంక్షేమం కోసం లేకపోతే వాళ్ళకి సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏ ఉంటే వాటిని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటే ఎదుర్కోవాలి ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందాలి అనేటువంటి అంశం మీద మరి ఈ నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ ఏదైతుందో ఆ కమిషన్ అనేటువంటిది నిరంతరం పర్యవేక్షిస్తుంది ఎక్కడైనా ఒక దళితుల మహిళ యొక్క అత్యాచారం జరిగినా లేకపోతే ఒక దళితుల యొక్క దళితుల పైన ఒక నేరం జరిగిన ఇమ్మీడియట్గా నేష నేషనల్ కమిషన్ అనేటువంటిది స్పందిస్తుంది స్పందించి దాని పరమైనటువంటి విచారణకు ఆదేశిస్తుంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతుంది మరి ఇటువంటి చాలా సంఘటనలు మనం చూస్తాం మరి మనం రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా ఎగ్జామ్లో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సమకాలీనంగా ఏదైనా ఇష్యూ జరిగితే ఆ ఆ సమస్యను మనం వివరించుకుంటూ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ కూడా మనము ఈ ఆన్సర్స్ అనేటువంటిది జోడించి రాస్తే బాగా ఇంప్రెసివ్గా ఉంటుందని చెప్పవచ్చు వీళ్ళకు ఉండేటువంటి అధికారాలు ఇందాక అనుకున్నాం కదా పూర్తిగా ఇవి సివిల్ న్యాయస్థానాలకు ఉండేటువంటి అన్ని అధికారాలు ఉంటాయి అప్పుడే మరి ఎవరైనా కూడా ఆ అంశాలని అంటే ఆ కమిషన్ని సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సివిల్ న్యాయస్థానాలకు ఉండేటువంటి అన్ని అధికారాలు ఈ నేషనల్ కమిషన్కు ఉంటాయి అదేవిధంగా షెడ్యూల్ కులాలు తెగల జాతీయ మొదటి చైర్మన్ అంటే హెచ్ రామ్ధన్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు మొట్టమొదటి కమిషన్ చైర్మన్గా ఉన్నారు ప్రత్యేక కమిషన్గా ఏర్పడిన తర్వాత మొదటి చైర్మన్ సూరజ్ ఖాన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇదివరకు ఎస్సీస్కి ఎస్టీస్కి స ఒకటే కమిషన్ కింద ఉండే అప్పుడు మొట్టమొదటి చైర్మన్ రామ్ధన్ గారు ఉన్నారు నైన్టీ టూ టు నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు అయితే దీన్ని ప్రత్యేక కమిషన్గా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి కమిషన్ మాత్రం కమిషన్ చైర్మన్ మాత్రం సూరజ్ ఖాన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వ ఏడు వరకు ప్రస్తుత చైర్మన్ విజయ్ సంపాల ఇది కొంచెం జనరల్ నాలెడ్జ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క చైర్మన్ విజయ్ సంపాల ఎట్లయితే దళితులకు పరిరక్షణ ఉందో అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ కూడా హక్కుల యొక్క పరిరక్షణ అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా పాలన అనేటువంటి అంశం కింద చట్టపరమైనటువంటి సంస్థలలో మనము జాతీయ మానవ హక్కుల కమిషను అదేవిధంగా జాతీయ ఎస్ ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి వివరాలని చూసాము మరివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ప్రిలిమ్స్లో అయితేనేమో ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ అధికరణ ప్రకారంగా ఏర్పాటు చేశారు తనకు ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్ ఎవరు మొట్టమొదటి చైర్మన్ ఎవరు అనేటువంటి అంశాలు ఎక్కువగా అడుగుతారు కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాసరూప ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు వాటిని విశ్లేషణాత్మకంగా చూడాల్సి ఉంటుంది అదేవిధంగా సమకాలీన అంశాలను జోడించి మనము ప్రశ్న ప్రశ్నలకు సమాధానం రాసినట్టయితే ఎగ్జామినర్కి మంచి ఇంప్రెషన్ ఉంటుంది అదేవిధంగా రాజ్య వ్యవస్థ మీద రాజ్యాంగ సంస్థల మీద మీకు ఉన్నటువంటి అవగాహనను తెలియజేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నెంబర్సు ఆర్టికల్సు ఏర్పాటు చేసినటువంటి తేదీలు ఇవే గుర్తుపెట్టుకోండి ఆ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రెండింటిని కంపేర్ చేసి కూడా చూడండి మానవ హక్కుల కమిషన్కి తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్కి మధ్య ఉన్నటువంటి పోలికలు ఏంటి డిఫరెన్సెస్ ఏంటి కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇందాక అనుకున్నాము ఒక కమిషన్లో మహిళా సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి అందులో అవసరం లేదు అట్లా ఒక్కసారి మనం విశ్లేషించి ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నట్టయితే రేపు ఆన్సర్స్ రాసినప్పుడు ఒకవేళ మనకు ప్రశ్నలు ప్రిలింప్స్లో పా ప్రశ్నలు వచ్చినా కూడా ఈజీగా మనం వాటిని ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మనం మిగతా కమిషన్లకు సంబంధించి వివరిస్తాం